कार्यक्रम राष्ट्र व्याप्त अन्नी बूत पार्टी नायक कार्यकर्ता बूथ अध्यक्ष शक्ति केंद्र इंचार्जी बीजेपी सीनियर नायक प्रति नायक बंडि संजय गारु वारी बूत पर्यटन మా ఎంపీ అరవింద్ గారు వారి బూతులో పరిగెత్తుతా ఉన్నారు. నియోజకవర్గ నాయకులు ఎవరి బూతుల్లో వాళ్ళు పరిగెత్తుతున్నారు. ఇది పార్టీ అందరికి ఇచ్చినటువంటి ఆదేశం. దీన్ని అందరూ కూడా ఈ రోజు చూసినట్లయితే ఒక పండుగ వాతావరణం గ్రామాల్లో బీజేపీ పార్టీ నాయకులు బీజేపీ పార్టీ కార్యకర్తలందరూ కూడా అన్ని గ్రామాల్లో ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఈ రోజు ఈ కార్యక్రమం జరుగుతున్నటువంటి పరిస్థితి చూసినట్లయితే మాకొచ్చేటువంటి ఫోన్లు మేము చూసేటువంటి ఫోటోలు చూస్తుంటే भारतीय जनता पार्टी कार्यकर्ता उत्साह प्रति ग्राम तिग्नपू आ ग्रामा मे पर्यटे सदर्भ में यह इंडकू पेद प्रजल ये रकम जीवित पेंशन रेदी बाध तो को वितंतना पेंशन रेदान को इंडल इंडलना इपड़कूट इंडलदान को रेषन बिह्य अतगारी कोडल को अड़ पुटंट అక్కడ ఉన్న బిడ్డగా ఉన్నప్పుడు అక్కడ తీసేసిండు. ఇక్కడ అత్తగారింటికి వచ్చినప్పుడు ఆమెకి ఇక్కడ రేషన్ కార్డులో యాడ్ చేయాలి. ఇప్పటికీ ఇలా సైట్ ఓపెన్ కాలేదు. అనేక రకాలుగా ఈ రోజు రేషన్ లేక వాళ్ళందరూ కూడా బాధపడతా ఉన్నది. కేవలం ఈ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్. ఎందుకంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి దగ్గర తొలగించినావో తొలగించిన వెంటనే ఇక్కడ యాడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా పేద ప్రజలకు ఇబ్బంది పెడతా ఉన్నారు. అయినా పుట్టిన వాళ్ళు ఉంటారు. ఏ రకంగా అయితే 18 సంవత్సరాలకు ఓటు నమోదు చేసుకుంటామో పుట్టినటువంటి పిల్లలకు ఆహారం కావాలి. ఆహారపత్రంలో నరేంద్ర మోడీ ఇచ్చేటువంటి పథకం వాళ్ళకి కావాలి. ఈ రోజు గ్రామంలో నేను తిరిగేటువంటి సందర్భంలో మీకు ఇచ్చేటువంటి కడుపు నిండా కరోనాలో 10 కిలోల బియ్యం ఇచ్చింది నరేంద్ర మోడీ అని చెప్తా ఉన్నాం. వాళ్ళు కూడా దాన్ని ఒప్పుకుంటా ఉన్నారు. ఈ రోజు 3 డోసుల ఇంజెక్షన్ రూపాయి కూడా డబ్బు తీసుకోకుండా మీ ప్రాణాలు కాపాడింది కరోనాలో నరేంద్ర మోడీ అని చెప్తా ఉన్నాం. దానికి ఒప్పుకుంటా ఉన్నారు. ఈ రోజు మీకు పొలం ఉన్నటువంటి వ్యక్తులకు ఒక ఎకరాకు బస్తాకు 2200 రూపాయల తోటి ఒక ఎకరాకు 5 బస్తాలు అంటే సుమారు 12000 రూపాయలు. ఒక ఎకరాకు ఒక పంట కంటే రెండు పంటలకు 24000 రూపాయలు. ఒక రైతుకు ఒక ఎకరాకు 24000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది నరేంద్ర మోడీ అంటే దాన్ని ఒప్పుకుంటా ఉన్నారు. మనం ప్రయాణించేటువంటి రోడ్లు నేషనల్ హైవేలు కానీ మనకు ఉన్నటువంటి రైల్వే వ్యవస్థ కానీ ఈ రోజు ఏదైతే మోడీ గారు ఆవాస యోజన కిందట 3,50,00,000 ఇల్లు కట్టించారో 2,60,000 కాకు మిగతా రాష్ట్రాలలో డబ్బు ఇచ్చిరు. ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం దాన్ని ఉపయోగించుకోక పేదలకు డబుల్ బెడ్రూమ్ అని ఆశ చూపించి అటు డబుల్ బెడ్రూమ్ ఏక సింగిల్ బెడ్రూమ్ ఏక అసలు బెడ్డే లేకుండా చేసినటువంటి ఘనత ఈ బీఆర్ఎస్ సర్కారుకు దక్కుతుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం చూస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీకి అశేష స్పందన వస్తుంది. మేము ఎక్కడ తిరిగినా కానీ ప్రజలందరూ మనసులో మనస్ఫూర్తిగా నవ్వుకుంటూ ఆప్యాయతగా మమ్మల్ని పలకరిస్తూ ఉన్నారంటే దీని సంకేతం మేము మీ సైడ్ ఉన్నాము మీతో ఉంటున్నాము అని చెప్పేసి. ఈ రోజు కొందరు అక్కడక్కడ చూస్తా ఉన్నాం మన బోధన నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి తాజ్ మహల్ లెక్క ఒక బంగ్లాలో ఉండేసి మా నాయకుడు మా శాసనసభ్యుడు గ్రామం నుంచి కార్లు పెట్టుకొని అక్కడికి పిలిపించుకొని పథకాలు ఇస్తాము మీకు గొర్లు ఇస్తాము మీకు దళిత బంధు పథకం ఇస్తామని చెప్పి మాయమాటలు చెప్పి అక్కడికి తీసుకుపోయిన తర్వాత కండవాలు కప్పుతా ఉన్నారు. కండవాలు కప్పుకున్నటువంటి వ్యక్తులు కూడా సాయంత్రంకే మాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. అందా వీళ్ళు ఇట్లా మోసం చేసి తీసుకుపోయినరు మేము మీ పక్షాన్ని ఉంటామంటే మేము కూడా తమ్ముడు తప్పు లేదు మీరు వెళ్ళిండ్రు ఏ కోరిక తెలితే మిమ్మల్ని తీసుకుపోయినరు ఆ కోరిక ప్రకారం మీ అందరికీ గొర్రెలు ఇవ్వనండి మీ అందరికీ దళిత బంధు ఇవ్వనండి మీకు వస్తే మేము సంతోషపడతాం మీకు వస్తే మాకు వచ్చినట్టే మీరు ధైర్యంగా 3 నెలలు అవన్నీ సాధించుకోండి తర్వాత మీకున్నటువంటి ఓటు మీ మనస్సాక్షిగా మీరికి ఎవరు చేయాలంటే వాళ్ళకి చేసుకోండి దాంట్లో ఏమి ఇబ్బంది లేదని మేము ప్రతి గ్రామం నుంచి వచ్చే సందర్భంలో ఫోన్లోకి చెప్తా ఉన్నాం. ఇటువంటి మాయమాటలు ఇటువంటి కళ్ళగొల్లి కబుర్లు ఎన్ని రోజులు మీరు చెప్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఇక్కడ మోకన్పల్లి గ్రామం చూసుకున్నట్టయితే మేము జడ్పీటీసీగా ఉన్నప్పుడు స్థానికంగా ఇక్కడ జనార్దన్ రెడ్డి సర్పంచ్గా ఉన్నప్పుడు ఈ రోజు చూసుకున్నట్టయితే ఆ రోజు నైపేట మండల పరిషత్లో మీటింగ్ పెట్టుకొని మోడర్న్ స్కూల్ ఇక్కడ మోకన్పల్లి గ్రామానికి శాంక్షన్ చేసుకోవడం జరిగింది. తర్వాత సుదర్శన్ రెడ్డి గారు మోడర్న్ స్కూల్ నైపేట హెడ్ క్వార్టర్లో ఉండాలని ఆయన కోరినప్పుడు ఏదైనా మా ప్రాంతంకు మేము అలాట్మెంట్ చేసుకుని ఉండాలన్నప్పుడు ఆయన కూడా కొద్దిగా పెద్ద మని చేసుకొని కస్తూర్బాను ఇక్కడ మోకన్పల్లికి ఇవ్వడం జరిగింది. పాల్దా నుంచి రెడ్డి ఫారం రోడ్డు ఎప్పుడు చరిత్రలో లేనటువంటి రోడ్డు. పాల్దా నుంచి
రెడ్డిపురం వరకు రోడ్డు మాయంలో నిర్మించడం జరిగింది. ఈ మోగన్పల్లి గ్రామంలో గుర్తుగా ఏదైనా కనబడుతుందో ఒక పెద్ద బంగ్లా ప్రభుత్వ బంగ్లా కనబడుతుందంటే అది మాయంలో జరిగింది. ఈ 9 సంవత్సరాల ఈ బిఆర్ఎస్ పల్లెన ఒక మోగన్పల్లి కాదు, ఒక నైపేట మండలం కాదు, బోధన్ నియోజకవర్గంలో చెప్పుకోదగ్గటువంటి అభివృద్ధి ఎక్కడ కూడా కనిపించడం లేదు. రెగ్యులర్ గా ఇచ్చేటువంటి పెన్షన్లు, రెగ్యులర్ గా ఇచ్చేటువంటి పథకాలు, రెగ్యులర్ గా ఉండేటువంటి అవి ఎవరున్నా కానీ రెగ్యులర్ గా వస్తాయి. ఈ రోజు మేము బీజేపీ భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఒకే ఒక విషయాన్ని చెప్తా ఉన్నాం. ఈ రోజు పేదలకు ఏదైతే పథకాలు అందుతున్నాయో ఈ 2000 పెన్షన్ రేపు భవిష్యత్తులో 3000 రూపాయలు ఏ రకంగా చేయాలని మేము ఆలోచిస్తా ఉన్నాం. రైతులకు వీళ్ళు ఇచ్చేటువంటి 5000 ఏ రకంగా 6000 ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నాం. అందరికీ ప్రతి పేదవాడికి వాళ్ళకే డబ్బిచ్చి ఇల్లు ఎట్లా కట్టేయాలని చెప్పేసి మేము ఆలోచన చేస్తా ఉన్నాం. యువతకు ఏ రకంగా ఉద్యోగం రావాలనో వాళ్ళందరికీ ఉద్యోగాల కోసం ఆ రకమైనటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీ చేయడం జరుగుతుంది. టీఆర్ఎస్ పరిపాలన వచ్చిన తర్వాత టీఆర్ఎస్ లో 2014 నుంచి ఇప్పుడు 2023 వరకు వీళ్ళు అధికారంలో ఉన్న తర్వాత ఒక్క టీచర్ ను ఒక బడి పంతులు కూడా నియమించలేదు. మళ్ళీ 2014 నుంచి 2023 వరకు ఎంత మంది టీచర్లు రిటైర్మెంట్ అయినరు? ఇంతమంది టీచర్లు రిటైర్మెంట్ అయితే ఒక పంతులను కూడా నువ్వు 9 సంవత్సరాల్లో నియమించుకుంటే, ఒక పంతులను కూడా నియమించినప్పుడు ఇప్పుడు పుట్టినటువంటి విద్యార్థులు, ఇప్పుడు పుట్టినటువంటి పిల్లలు రేపు ఏ రకంగా చదువు చదువుకోవాలి? నాణ్యమైనటువంటి చదువులు పేదలకు ఏ రకంగా మీరు అందిస్తారు? మీరు విద్యా వ్యవస్థనే పూర్తిగా బస్టు పట్టించడం జరిగింది. ఈ రోజు కరెంట్ 24 గంటలు ఇస్తామంటున్నారు. మీరు 24 గంటలు కరెంటు శాసనసభ్యుడు కానీ, మీ నాయకులు కానీ, మీ మంత్రులు కానీ దమ్ము ధైర్యం ఉంటే గ్రామంలో ఎట్లయితే మేము ఇంటింటికి తిరుగుతున్నామో మీరు వచ్చి మా 24 గంటల కరెంటు మా పొలాల దగ్గర, మా బోరువాళ్ళ దగ్గర చూపించండి అని చెప్పేసి ఈ రోజు నేను సవాల్ చూస్తా ఉన్నాను. ఈ రోజు చూసుకున్నట్టయితే మాకందరికీ పుటాలు పెరిగిపోయినాయి. నాటుకోవాలంటే వర్షం లేదు, నీళ్లు లేదు. ఈ రోజు గుత్పాలి సాగర్ లిఫ్ట్లలో నీళ్లు ఇవ్వాలంటే గోదావరిలో నీళ్లు లేవు. మీరు లక్షల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి కమిషన్లు కుక్కుని కాళేశ్వరం ద్వారా శ్రీరామ్ సాగర్ కు నీళ్లు తెస్తామని చెప్పేసి శ్రీరామ్ సాగర్ నుంచి గుత్పాలి సాగర్ కు నీళ్లు ఇస్తా ఉన్నారు. ఒక పక్క శాసనసభ స్పీకర్ గారు తన నియోజకవర్గంలో నీళ్లు తెచ్చుకుంటా ఉన్నాడు, దేవుడు లెక్క పనిచేసుకుంటున్నాడు. ఆయన అక్కడ వాళ్ళకి నీళ్లు వచ్చినప్పుడు ఇక్కడ కింది ప్రాంతం ఉన్నటువంటి మా బోధనకు ఎందుకు నీళ్లు రావు, మా శాసనసభ్యుడు ఎక్కడ నిద్రపోతున్నాడు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఏం బాన్సువాడకు నీళ్లు వచ్చినప్పుడు బోధనకు ఎందుకు నీళ్లు రావు? ఆర్మూరుకు, బాల్కొండకు మంత్రి గారు ఏం చేస్తా ఉన్నారు, ఎందుకు నీళ్లు ఇవ్వడం లేదని అడుగుతా ఉన్నాను. రేపు పొద్దున ఒక నెల తర్వాత ఈ నాయకులు గ్రామాల్లోకి వస్తారు, నాట్లు నాటుకున్నారా అని అడుగుతున్నారు. అప్పుడు భగవంతుడు కరుణించి ఈ పరిపాలన, ఈ పాపాత్ములు పరిపాలించేటువంటి పరిపాలన సరిగా లేదని చెప్పేసి వాళ్ళు భగవంతుడు కరుణించి వర్షాలు పడితే రేపు నాట్లు నాటుకుంటే అప్పుడు వచ్చి పంటలన్నీ మేమే పండిస్తున్నామని ప్రగల్భాలు పలుకుండేటువంటి పరిస్థితి. ఈ రోజు మోగన్పల్లి అంతా కూడా ఈ సుమారు 1000 ఎకరాలు రెడీగా ఉంది, నాట్లు నాటుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. నీళ్లు లేక, వర్షం లేక రైతులంతా కూడా ఆగమైపోతా ఉన్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ప్రజలందరూ కూడా ధైర్యం చెప్పి భవిష్యత్తులో ఇటువంటి వీళ్ళు చేసేటువంటి తప్పులు మేము కూడా కొంత అర్థం చేసుకొని మా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత డబుల్ ఇంజిన్ సర్కార్, కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ సర్కార్ వచ్చిన తర్వాత ఈ డబుల్ ఇంజిన్ సర్కార్లో పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది, యువతకు ఉద్యోగాలు జరుగుతున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే నియామకాల మీద వచ్చిందో ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా ఉన్నారు. ఈ రోజు మోగన్పల్లి గ్రామంలో మేము అడుగుతా ఉన్నాం, 2014 నుంచి 2023 ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినాయో వీళ్ళు చెప్పాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ ప్రజల్లో ఒక మంచి స్పందన ఉంది. భారతీయ జనతా పార్టీని ఒకసారి అధికారంలోకి తెచ్చుకోవాలని, ధర్మాన్ని కాపాడుకోవాలని చెప్పేసి ఎవరైనా ఎక్కడైనా నిలదీస్తే, ఎవరైనా ఎక్కువైనా శాసనసభ్యుని నిలదీసినా అక్రమ కేసులు పెట్టి ఆయనకు ఓటేసినటువంటి వ్యక్తులు, ఆయనకు సపోర్ట్ చేసినటువంటి వర్గము, ఆ వర్గానికే నువ్వు ఈరోజు ఇంత మోసం చేస్తూ ఉంటే రేపు ఈ పేద ప్రజలను ఏ రకంగా మీరు చూస్తూ ఉన్నారో, ఇది ప్రజాస్వామ్యంలో ఇది గొడ్డలు పెట్టు, దీన్ని ప్రజాస్వామ్య వాదులంతా కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు నాకు ఇప్పటికే ఫోన్లు వస్తూ ఉన్నాయి, నియోజకవర్గంలో నవ్విపేట కానీ, ఎడపల్లి కానీ, రేంజల్ కానీ, బోధన్ కానీ అన్ని ప్రాంతాల్లో అన్న మేము తిరుగుతున్నాం, ఇంటింటికి తిరుగుతున్నామని మాకు ఫోన్లు వస్తూ ఉన్నాయి, ఫోటోలు పెడతా ఉన్నారు. ఈ కార్యక్రమం మా నాయకులు ఏ రూపంగా తలపెట్టినారు కానీ మంచి కార్యక్రమం తలపెట్టినారు. మా అందరికి కూడా మేలు జరుగుతుంది, పార్టీకి మేలు జరుగుతుంది, ప్రజల సమస్యలు తెలుసుకునేటువంటి భాగ్యం మాకు కలుగుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఈ కార్యక్రమం ఇంతటితో కూడా మీరు ఆపకుండా మా కార్యకర్తలను కూడా కోరుతా ఉన్నాను, మీ ద్వారా మా కార్యకర్తలకు కూడా మెసేజ్ ఇస్తా ఉన్నాను. మీరు ఈరోజు తిరిగేటువంటి సందర్భంలో ఏవైనా ఇండ్లు మనం కొన్ని
కాలిన పరిస్థితి ఎండ తీవ్రంగా ఉండి ఒకవేళ తిరిగినప్పుడు రేపు ఉదయమైనా కానీ తిరిగేసి అవన్నీ కూడా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి కూడా వెళ్ళాలని మా కార్యకర్తలందరూ కూడా నేను కోరుతా ఉన్నాను.